हाय हेलो वेलकम बैक टू माधवी होम फूड ईरोजु प्रान बिर्यानी इंट्लो ई विधंगा तैयार चेयालो मीकु चूपिस्तानु मनम इप्पुडु वीडियोलोकि वेल्लिपोदाम नेनु केजीनर प्रान्स तीसुकुन्नानु शुभ्रंगा क्लीन चेसि पेट्टुकोंडि नेनु केजीनर प्रान्स कि 1 केजी राइस याड चेस्तुन्नानु దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం ఈ ఫ్రాన్స్కి సరిపడగా salt యాడ్ చేస్తున్నాను చిటికెడు పసుపు ఈ వాటర్ అంతా కూడా ఇందులోంచి డ్రై అయిపోయే వరకు మనం ఈ ఫ్రాన్స్ని బాయిల్ చేసుకోవాలి ఈ ఫ్రాన్స్ దగ్గర పడిపోయినాయి వాటర్ అంతా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము బిర్యానీకి వాటర్ పెట్టుకుందాం ఇందులో కొంచెం మనం షాజీర యాడ్ చేద్దాం రైస్ కి సరిపడగా కల్లుపు యాడ్ చేస్తున్నాను వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పుగా ఉండాలన్నమాట అప్పుడు మనకి రైస్ కి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం అప్పుడు మనం రైస్ యాడ్ చేద్దాం మనకి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టినటువంటి రైస్ ని యాడ్ చేసుకుందాం 1 కిలో బాస్మతి రైస్ ని నేను రెండు సార్లు వాష్ చేసి వాటర్ స్ట్రెయిన్ చేశాను ఈ రైస్ ని ఇప్పుడు మనం ఆ రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్ లో వేసుకుందాం రైస్ వేసిన తర్వాత మీరు ఎక్కువగా కలపకండి జస్ట్ ఇలాగా మూవ్ చేయండి అంతే చాలు 80% ఉడికితే సరిపోతుంది మనకి రైస్ 80-85% మనకు బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ ని స్ట్రెయిన్ చేసుకుందాం ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి రైస్ ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాం పాన్ లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఆయిల్ 3 స్పూన్లు వేసుకుందాం బిర్యానీ మసాలా జీరా బండపువ్వు కసూరి మేతి లవంగాలు నల్ల యాలక యాలకులు దాల్చిన చెక్క జాజి పువ్వు జాపత్రి మరాఠీ మొగ్గ ఫలావాకు షాజీరా ఇవన్నీ కూడా వేసుకుందాం ఇవి ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అయిన మసాలాల్లో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం గ్రీన్ చిల్లీ ఆనియన్స్ మనకి ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టమాటా యాడ్ చేద్దాం ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి మనకి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి ముందుగా మనం ప్రాన్స్ ని బాయిల్ చేసుకున్నాం కదా ఇవి ఇప్పుడు ఈ మసాలాలో యాడ్ చేద్దాం ఈ ఆయిల్ లో మనకి ప్రాన్స్ బాగా ఫ్రై అవ్వాలి రుచికి సరిపడగా salt చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ ఫ్రై చేయండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాన్స్ బాగా ఫ్రై అయిపోయింది ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ 1 స్పూన్ ధనియాల పౌడర్ 1 ఫుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ ఫ్రై చేద్దాం పుదీనా కొత్తిమీర వేగిన ప్రాన్స్ లో ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకుందాం క్రీమ్ లాగా చేసుకోవాలి కర్డ్ నేను ఒక కప్ యాడ్ చేస్తున్నాను ఈ కర్డ్ ఫ్రాన్స్ లో కలిసేటట్టు కలుపుకోండి లిడ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము చూద్దాం మనకి ఫ్రాన్స్ బాగా బాయిల్ అవుతున్నాయి ఇందులో ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం రైస్ యాడ్ చేసుకుందాం పుదీనా వేసుకుందాం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ లిడ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఇలాగా వదిలేద్దాం సిమ్ లో ఉడకనివ్వండి 20 మినిట్స్ అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఎంత టేస్టీ అయిన ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్